ఈరోజు దేవుని వాగ్దానము మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగునుగాక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ క్రీస్తును ప్రేమిస్తారు ఆయన పట్ల వారికి ఉన్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని అనవచ్చు ఎందుకంటే అది దేవుని నుండి కలిగినది అది కేవలము మానసికమైన ఉద్రేకం అనుభూతి మాత్రమే కాదు తన ప్రజల హృదయాల్లో దేవుడు నాటే ప్రేమ దివ్యమైనది శాశ్వతమైనది ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మనకున్న ప్రేమే మన ఆత్మీయ జీవితానికి రుజువు ఆయన పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు మనం క్రీస్తును ప్రేమించలేకపోతే మనం ఇంకా భ్రష్ట స్థితిలో మన పాపాల్లోనే ఉన్నామన్నమాట అంటే దేవుని శాపానికి తగిన అన్నమాట యేసు ప్రభువు పట్ల మన అంతరంగ స్థితి కన్నా ప్రాముఖ్యమైనది మరేదీ లేదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శప్పింపబడునుగాక ప్రభువు వచ్చుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక క్రీస్తు యేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని ప్రియులారా మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఏడలను ఉన్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడు ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఏసయ్య శిష్యుల యొద్దకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రియులార యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు కాగా నా మీరు మీరెల్లప్పుడూనూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలాంకులను అని దేవుని కుమారులగునట్లు సనుగులను సంక్షేములను మాని సమస్త కార్యములను చేయుడి అటి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని సహోదరి సహోదరులార దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకనికొకడు లోబడి ఉండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి విశ్వాసలైన ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించు వారికి అందరికీ నీ కృప కలుగునుగా కానీ నీవు సెలవిచ్చావు దాన్ని నీకు స్తోత్రములు దేవా మేము ప్రతి విషయంలో అనగ విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త అందును అభివృద్ధి పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని దినములు చెడ్డవి గనుక మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఇందు నిమిత్తము మేము అవివేకులము కాక నీ చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉండటకు కృపచూపమని భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణను కొనసాగించుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్